చూద్దాం ఒకసారి ఈ డెమో చూడండి ఈ డెమో చూసారు కదా ఇప్పుడు వీడియో ఎలా చేయాలో చూద్దాం ముందుగా కైన్ మాస్టర్ ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది అది క్లిక్ చేసి 16 ఇంచ్ నైరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మీడియా పైన టచ్ చేసి బ్యాక్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి లేకపోతే మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసినది ఉంటాయి కదా హ్యాండ్ సెట్ వీడియో అది సెలెక్ట్ చేసుకోండి అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత దీన్ని ఇలా సెట్ చేసుకోండి ఈక్వల్గా మీకు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి వీడియో అనేది ఇలా క్రాపింగ్ చేసుకోవాలి మనం టూ హ్యాండ్స్ తోటి ఇలా సెట్ చేసుకోండి ఆ తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఒక ఇమేజ్ ఉంటాయి కదా అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం క్రాప్ చేయాలన్నమాట అంటే ఇక్కడ మనకి ఇందులో మొబైల్ ఫోన్ ఉంది కదా దాంట్లో పిక్ సెట్ అయ్యేలాగా దీన్ని ఈ ఇమేజ్ని క్రాప్ చేసుకోవాలి ఇలా ఇలా అడ్జస్ట్ క్రాప్ చేసుకున్న తర్వాత ఆ మొబైల్ ఫోన్లో ఎంతవరకు అయితే సెట్ అవుతుందో అలా సెట్ చేసుకోవాలి మనం సో మనకైతే ఇక్కడ సెట్ అయిపోయింది కదా ఎస్ సెట్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఇంకా మీకు ఏమైనా పార్టికల్స్ ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్ పార్టికల్స్ అవి డౌన్లోడ్ చేసుకునేవి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మీకు వీడియో ఫుల్గా కావాలనుకుంటే అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోండి లేదా నార్మల్గా కొంచెం పార్ట్ వరకే కావాలి అనుకుంటే ఇలా కొంచెం సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ని సో దాని తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా బ్లెండింగ్ ఆప్షన్ తీసుకొని స్క్రీన్ పైన టచ్ చేయండి మనకి అప్పుడు వీడియో అనేది ఇలా వస్తుంది సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి టైం ఎక్స్టెండ్ మీకు ఎంత టైం వరకు కావాలనో అంత టైం వరకు ఎక్స్టెండ్ చేసుకోండి మనకి రిమైనింగ్ పార్ట్ ఉంది కదా ఇక్కడ ఈ పార్టికల్స్ని దాన్ని ఈక్వల్గా వచ్చేటట్టు సెట్ చేసుకోండి సో ఇలా మూడు మనకి సెట్ చేసుకుంటేనే మనకి వీడియో అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇలా మీడియా పైన టచ్ చేసి లేయర్ పైన టచ్ చేసి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న లిరిక్స్ ఉంటాయి కదా అది కూడా సెలెక్ట్ చేసుకోండి లిరిక్స్ పెట్టండి లిరిక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ మీకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా అది ఫుల్ పెట్టుకోండి ఆన్ చేసుకున్న తర్వాత మనకి కిందకి వెళ్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది ఈ బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ అనేది ఉంటుంది స్క్రీన్ పైన టచ్ చేయండి సో మనకి అప్పుడు లిరిక్స్ అనేది ఇలా కనిపిస్తుంది సో మనకి ఇక్కడ లిరిక్స్ అనేది వీడియో మధ్యలో వచ్చింది కదా అలా కాకుండా కిందికి రావాలంటే మళ్ళీ మీరు ఏం చేయండి స్ప్లిట్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి అలా ఆఫ్ చేసుకోండి స్ప్లిట్ స్క్రీన్ని ఆఫ్ చేసుకుంటే మనం ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట సో ఇలా వస్తుంది అప్పుడు మనకి సో చూసారు కదా నెక్స్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆడియో పైన టచ్ చేసి ఇలా ప్లస్ బటన్ని క్లిక్ చేసేయండి అప్పుడు ఆడియో అనేది సెలెక్ట్ అయిపోతుంది సో ఇలా మనకి ఇక్కడ గ్రీన్ది సింబల్ వస్తుంటే అప్పుడు మనకి ఆడియో అనేది యాడ్ అయినట్టు సో దీన్ని ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం టోటల్గా దీని తర్వాత మనం ఇప్పుడు వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని మనకి ఇక్కడ బిట్రేట్ ఆప్షన్ ఉంటుంది కదా ఈ బిట్రేట్ అనేది మనకి వీడియో క్వాలిటీని బట్టి ఉంటుంది మనం ఎక్కువగా ఎక్కువ క్వాలిటీ కావాలనుకుంటే హెచ్డీలో అలా సెలెక్ట్ చేసుకోండి సెట్ చేసుకోండి సో వీడియో క్వాలిటీ ఎక్కువ ఉంటేనే మనకి వీడియో అనేది చూడడానికి బాగుంటుంది కదా సో అలా చేసుకోండి సో మనకి ఇప్పుడు వీడియో అనేది ప్రాజెక్ట్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్